మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ అయిన గుండ్లపల్లి రామానుజం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో మిగతా శ్రేణులు కూడా అయోమయానికి గురవుతున్నాయి. దాదాపు 500 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం వల్ల సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు కూడా పక్కదారులు చూస్తున్నారు. ఈ సందర్భంగా రామానుజం మాట్లాడుతూ, ఉద్యమ సమయంలో పార్టీ విధానాలకు ఆకర్షితులై చేరినప్పటికీ ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తన వార్డులో అభివృద్ధి పనుల కోసం ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదని, స్థానిక నేతల వైఖరి నచ్చకనే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఏది ఏమైనా జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవడంతో భారత రాష్ట్ర సమితి నాయకత్వం తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, గతంలో చేసిన అభివృద్ధి పనులే గవ్వే మిగిలిపోయాయి తప్ప మళ్ళీ కొత్త చేసిన వర్పులు అక్కడ ఏం కనిపించలేదు, ఏం లేవు సుధా, ఏమి ఇవ్వలేదు సుధా మాకు. ఇక మొన్న పోయినసారి 50 లక్షలు వచ్చినాయి, వట్టీలు ఆఫ్ చేసుకున్నారు అధ్యక్షుల వారు. మరి అది ఎంత మటుకు కరెక్ట్ నాకైతే తెలియదు, కానీ ప్రజలకు రేపు వచ్చే ఎన్నికల్లో బట్టి ఏమని చెప్పుకుంటాం మేము, ఏమని చేసుకుంటాం. అందుకొరకే వార్డు అభివృద్ధి కొరకు అని నా కన్న తల్లి కాంగ్రెస్ పార్టీ, గతంలోనే పుట్టి పెరిగిన పార్టీ, నా సొంత ఇల్లు, కన్న తల్లి వదిలిపెట్టి వచ్చినందుకు నాకు చాలా బుద్ధి వచ్చింది. నాకు మనస్తాపం గురై ఈరోజు అభివృద్ధి శూన్యమై ఇప్పుడు గౌరవనీయులు కేకే మహేందర్ రెడ్డి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్ట, మా అన్నగారు పట్టణాధ్యక్షుడు సుబ్బన్ ప్రకాష్ ఆధ్వర్యంలో పట్ట ఈరోజు జాయినింగ్ కార్యక్రమంలో రాజీనామా సుతా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సమర్పిస్తున్నాను.